వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీలో ఉంటాను అని చెప్పారు ఎమ్మెల్యే రేఖా నాయక్ ఒంటరిగా పోటీ చేసి బీఆర్ఎస్ కి బుద్ధి చెబుతాను అంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి ఆమె రాజీనామా చేశారు పాదయాత్ర ద్వారా గడప గడపకు బీఆర్ఎస్ చేసిన అన్యాయాన్ని తీసుకువెళ్తాను అన్నారు రేఖా నాయక్ నేను ఒక మహిళగా పన్నెండు సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తే నేనేం తప్పు చేశాను నేను ఏ పెద్ద స్కామ్ చేశాను నేను ఎవరికన్నా దోసుకున్నానా నేను ఎక్కడన్నా భూములు కబ్జా చేశానా ప్రూవ్ చేయండి అని ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది మహిళల దగ్గర పోతే ఆయన అన్యాయం చేశాడు కానీ మేము అన్యాయం చేయమో ఖచ్చితంగా నువ్వు ఉండు అని చెప్తున్నారు ఎందుకంటే కడం డ్యామ్ని నేను కాపాడాను మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో కూడా నేను ఖచ్చితంగా పోటీలో ఉంటాను మళ్ళీ ఎలక్షన్లో పబ్లిక్కి నేను చేసిన సేవలు చెప్పుకుంటాను నాతో ఎవరున్నా లేకున్నా ప్రజలు నాతో ఉన్నారు ఈరోజు మరి నాయకులు వెళ్ళినా ప్రజలు గమనిస్తున్నారు ఎందుకంటే కడం నేను కాపాడాను కేసీఆర్ దగ్గరికి వెళ్ళేసి సార్ నా దగ్గర హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ లేదు శాంక్షన్ చేయలేదంటే వెంటనే శాంక్షన్ చేశారు